ఫర్దర్ అయితే ఇప్పుడు చూసుకుంటే గత నెల రోజుల్లోనే 225 కేసెస్ అనేవి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదు కావడం జరిగింది. సో ఒక్క దగ్గరే ఇన్ని ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి అనుకుంటే ఆల్ ఓవర్ ద మనం రాష్ట్రం చూసుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నా ఇంకా ఎక్కువే వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇంతలా ఈ వన్ మంత్లో కేసులు పెరిగిపోయాయి, మనం ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తూ వస్తున్నా సరే ఇవి ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. సో ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి, ఇంకా మనం ఏం చేస్తే సో ఈ రేట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది, లైంగికంగా వేధించే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది? మీకు అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ వచ్చేటప్పటికీ అందరూ తలుపులు మూసేసుకుని తాళాలు వేసుకున్నారు, ఎవరు అవైలబుల్ లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీస్ వాళ్ళు కూడా అవైలబుల్ లేరు. ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది, ఈ పర్టికులర్ ర్యాగింగ్ అట్లాంటివి కాలేజీలో జరుగుతున్నప్పుడు పోలీస్ వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళు పోస్టర్లు తయారు చేసుకుంటారు నా దగ్గర. ఓకే, అంటే ఇది ర్యాగింగ్ ఇట్లా చేయకూడదు, ఇది ఇట్లా, ఇది దీనికి శిక్ష పడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ కోసం తీసుకొస్తారు, లెక్చర్కి తీసుకెళ్తారు నన్ను. ఓకే, ఇప్పుడు ఇదైతే ఈ దిశ వీళ్ళంతా, ఈ మన స్వాతి లక్ర గారు వీళ్ళంతా రెగ్యులర్గా చేస్తారు. ఆ చేసేటప్పుడు కాలేజీలు ఓపెన్ అయినప్పుడే చేస్తారు అవి ఆ ప్రోగ్రామ్స్, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏమైందంటే దాదాపు ఈ 1.5 మంత్ 2 మంత్స్ లాక్డౌన్ అయిపోయేటప్పటికీ ఆల్రెడీ అక్కడ జరుగున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒకటే రోజు మనం డోర్స్ ఓపెన్ చేసినట్టు అన్నీ వచ్చేసాయి, బయటపడ్డాయి అప్పటికి. కానీ అప్పటికి వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది ఆలోచించాలి. ఇందాక నుంచి మేడం చక్కగా చెప్పారు ఎంత బాధపడ్డారు వాళ్ళు, ఎన్నిటికి ఎన్ని, ఎందుకంటే ఇదివరకు 12 అవర్సే ఇంట్లో ఇట్లాంటివి జరిగేవి, కానీ ఇప్పుడు 24 అవర్స్ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు దిశ మన ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎంత ప్రతి పోలీస్ వాళ్ళు, ప్రతి పోలీస్ ఆఫీసర్ దాని మీద లెక్చర్ ఇవ్వటం, దాని మీద దిశ లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇచ్చారు. ఇట్లాంటి అవేర్నెస్ మామూలుగా రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి వీళ్ళు. ఓకే, ఇవి రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి, ఎందుకంటే మనం కాలేజెస్ ఒకటే దృష్టి పెట్టకూడదు, మనం మిగతా వాటిల్లో కూడా దృష్టి పెట్టాలి. మిగతా చోట్లలో పబ్లిక్ ఎప్పుడైతే ఎక్కడికైతే వచ్చి గుమ్మిగూడుతుందో, ఎప్పుడైతే పబ్లిక్ వచ్చి కొన్ని విషయాల్లో మనం అవేర్నెస్ తీసుకురావాలనుకుంటే వీ కెన్ గో టు ద వేరియస్ మీటింగ్స్. ఓకే, దాంట్లో ఒక 5 మినిట్స్ అడిగి తీసుకోవాలి, ఒక 10 మినిట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకురావాలి. తీసుకొస్తే కానీ ఇండియాలో చేంజ్ రాదు, లేకపోతే ఇట్లాంటి కేసులు ఒకటేసారి కుళ్ళలు వచ్చేస్తాయి. చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, చదువు లేదని వాళ్ళన్నీ తెలుసు, జ్ఞానం అంటే ఏంటి, మినిమం కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా, అది కూడా మర్చిపోయి ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళని మనం ఏమనుకోవచ్చు? మేబీ ఐడియల్ సిచ్యువేషన్ ఇస్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్, బికాస్ పీపుల్ మేకింగ్, ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఐడియల్ 24 అవర్స్ ఇంట్లో అవైలబుల్ అయ్యేటప్పటికి వాళ్ళకి దొరకాల్సిన మనుషులు ఇంట్లోనే దొరికారేమో. వాళ్ళు టార్చర్ పెట్టడానికి లేకపోతే ఇట్లాంటివి చేయడానికి వాళ్ళు ఇంట్లోనే దొరుకుంటారు, వాళ్ళకి ఇంకా బయటికి పోలేరు. ఎందుకంటే ఇందాక మేడం అన్నారు పక్కన ఇంటి వాళ్ళకు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు, మొబైల్ స్విచ్ ఆన్ చేసి మాట్లాడడానికి లేదు. అదే మీరు యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ తీసుకోండి, జస్ట్ 166 అట్లాంటి నెంబర్లకి ఫోన్ చేస్తే క్షణాల్లో వాళ్ళు వచ్చి వాళ్ళని రిలీవ్ చేస్తారు. కానీ ఇండియాలో ఆ సిస్టమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను, కానీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి? సో ఒక ఇష్యూ వచ్చేటప్పటికి మన దగ్గర ఆ ఇష్యూ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఇప్పుడు కరోనా ఇష్యూ ఉంది, కరోనా ఇష్యూ ఒకటే, దాన్ని ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ దాని పక్కన ఉన్న మిగతా ఇష్యూస్ని మర్చిపోతాం, పూర్తిగా మర్చిపోతాం, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ మిషనరీ, ఇంక్లూడింగ్ పోలీస్ వ్యవస్థ, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ వచ్చినప్పుడు మల్టిపుల్ థింగ్స్ ఎట్లయితే ఇదివరకు ఉన్నాయో అట్లాంటి ఇష్యూస్ని కూడా కవరప్ చేసుకుంటూ వాటికి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉత్తమ మనము పొద్దున్న లేవగానే ఆ టీవీ ఆన్ చేయగానే స్కోర్ విన్నట్టు ఒక్కొక్క ఏరియాది ఒక్కొక్క స్కోర్ వింటున్నాం, అంటే పొద్దున ఎంత ఉంది, మధ్యాహ్నం ఎంత ఉంది, సాయంత్రం ఎంత ఉంది. ఓకే, దానికి మీరు ప్రికాషన్స్ తీసుకోవచ్చు, దానికి ఎంతవరకు ప్రికాషన్స్ తీసుకోవాలనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయండి. కానీ 24 అవర్స్ అదే పెట్టేటప్పటికి అందరికీ కరోనా తప్పితే ఇంకేం గుర్తు రావట్లేదు. కాబట్టి వేరే ఇష్యూస్ కూడా ఏవైతే ఇట్లాంటివి ఉన్నాయో వాటి దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి లాక్డౌన్ ఉన్నప్పుడు సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇతర ప్రదేశాల నుంచి వచ్చారు, ఇతర స్టేట్స్ నుంచి వచ్చారు, వాళ్ళందరూ ఇవాళ ఇందాక ట్రైన్లో, ఒక ట్రైన్ శ్రామిక ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళు కొల్లలు 4 రోజులు 5 రోజులు తిండి లేకుండా తిరిగి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, జార్ఖండ్ వలసదారులు అందరూ, మరి వాళ్ళకి ఏంటి, ఏం ఇంపాక్ట్ అవుతుంది? ఆ పక్కనున్న మిగతా ఇష్యూస్ అన్నింటినీ కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దాని మీద అవేర్నెస్ తీసుకొస్తే ఇట్లాంటివి తగ్గుతాయి. మేబీ మీరన్నట్టు ఇందాక ఒక గచ్చిబౌలి ఒకటే అన్నారు మీరు, ఉండొచ్చు గచ్చిబౌలిలో ఆ టైంలో, ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ అక్కడ,
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అక్కడ ఉన్నారు, ఆ 24 అవర్స్ వాళ్ళు ఇంట్లో ఫస్ట్ టైం ఉన్నారేమో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా. కానీ అక్కడ సడన్గా వచ్చేటప్పటికంటే ఇదివరకు లేని విషయాలు కూడా బయటపడ్డాయి అంటే, ఎస్ ఐ అగ్రీ విత్ దట్ గచ్చిబౌలి కెన్ బి వన్ ఆఫ్ ద స్పాట్ వేర్ పీపుల్ యూస్ టు గో ఓన్లీ ఫర్ ద వర్క్ 24 అవర్స్. కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి. కానీ కొన్ని జాగ్రత్తలు మనం కూడా, వ్యవస్థ అనేది ఉంది, ఏదైతే ఉందో మిషనరీ ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పోతే చాలా మంచిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ జూమ్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించుకోండి పబ్లిక్గా. పబ్లిక్ ఉపయోగించుకొని పబ్లిక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురండి. కొత్త కొత్త విధాలు వస్తున్నాయి, వర్చువల్ సిస్టమ్స్ వస్తున్నాయి అన్నీ. కాబట్టి ఇట్లాంటివన్నీ చూసుకుంటే చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఇట్లాంటి బాధకు లోన్ అవుతున్నారో వాళ్ళు కూడా దాన్ని వింటారు, వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకునే వ్యవస్థ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారు. అది చేయటం చాలా మంచిది. ఇంకొకటి, ఇప్పుడు రోడ్ల మీద మీరు చూడొచ్చు స్పెండ్ ఆన్ ఎవ్రీ సండే 10:00 10 మినిట్స్ అని, మరి అట్లాంటి దీన్ని ఇట్లాంటి వాటికి కూడా తీసుకురండి. తీసుకురండి, తీసుకొస్తే అందరికీ బాధలు లేకుండా పోతే, అంటే బాధలు ఏదో పూర్తిగా తగ్గిపోతాయి అనట్లేదు, కానీ అట్లీస్ట్ 1% మనం సేవ్ చేసినట్టయితే. ఓకే సార్ మేడం. అలాగే ఇందాక ఒక